హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషా నిహా. ఈరోజు మనం నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో దట్ మన లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయండి. సో ముందుగా మనం చేపల్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. సో ఇలాగా కల్లుప్పు అలాగే పసుపు నిమ్మరసం వేసుకొని బాగా ఒకసారి ఆ ముక్కలకంతా పట్టించి వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అట్లీస్ట్ ఒక 2-3 times ఇలాగా చేయడం వల్ల మీకు ఫిష్ పీసెస్ చాలా నీట్గా క్లీన్ అవుతాయి. అలాగే ఏదన్నా మీకు అని స్మెల్ అనేది ఉన్నట్లయితే అది పోతుందండి. ఇలా చేయడం వల్ల మనకి పీసెస్ కూడా కొద్దిగా గట్టి పడతాయండి. సో ఇలాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని ఆ పీసెస్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంటిగ్రెంట్ అండి. సో ఇదే మేము నెల్లూరు సైడ్ యూస్ చేసేటువంటి ఫిష్ మసాలా. సో అందుకోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు ఒక 4-5 seeds తీసుకున్నానండి. మిరియాలు తీసుకున్నానండి 1 tablespoon, 1 tablespoon కొరియాండర్ సీడ్స్ కూడా తీసుకున్నారండి, ధనియాలు. సో అన్నిటిని ఇలాగ నేను డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఒక 3 minutes పాటు ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోండి. సో చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ చేసే అయ్యేంత వరకు అలాగ డ్రై రోస్ట్ చేసుకొని ఇలాగ ఒక రోల్లో కానీ లేకపోతే మిక్సీ జార్లో కానీ ఒక ఫైన్ పౌడర్గా మీరు చేసి పెట్టేసుకోండి పక్కకి. సో ఇది వేయడం వల్ల మనకి ఫిష్ కర్రీ అనేది చాలా ఫ్లేవర్గా తయారవుతుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇలాగ ఒక 50 grams చింతపండు మనం నానబెట్టి పెట్టుకోవాలండి ముందుగా. సో ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇలాగ ఒక వెజల్ తీసుకొని అందులో ఒక 5-6 tablespoons ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. చేపల పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అందులోకి 1 tablespoon ఆవాలు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి. మిర్చిని కూడా ఒక స్లైడ్స్గా కట్ చేసుకున్నాను, జస్ట్ ఘాట్లు పెట్టుకున్నానండి. వాటిని అన్నింటినీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాము. అలాగే 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక బిగ్ సైజ్ టమాటాని నేను ఇలాగ చాప్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మనకి టమాటోస్ అనేది బాగా మగ్గాలండి, సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోండి. సో ఇవన్నీ వన్స్ కుక్ అయిపోయిన తర్వాత మనం చింతపండు రసాన్ని యాడ్ చేసేద్దాము. నేను ఇలాగ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని యాడ్ చేసేస్తున్నానండి. సో చూసారు కదా, చింతపండు రసాన్ని ఇలాగ అంతా మనము ప్రెస్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకున్నాము. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3-4 cups వాటర్ తీసుకుంటున్నానండి. మనకి చేపలు యాక్చువల్గా మునగాలి కదా, అంతవరకు మనం యాడ్ చేసుకో వాటర్ అనేది యాడ్ చేయాలండి. సో మీ పులుసుకు తగ్గట్టుగా మీరు యాడ్ చేసేసుకోండి. సో ఇందులో ఒక 1/2 teaspoon పసుపు, అలాగే 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon సాల్ట్, రుచికి తగినంత యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4-5 tablespoons కారం తీసుకుంటున్నానండి. మనం చింతపండు రసం ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా ఇలాగ కారం కూడా ఎక్కువగా ఉంటేనే మీకు టేస్ట్ బాగుంటుందండి. సో నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. సో ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఇలాగ లిడ్ క్లోజ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 10 minutes పాటు బాయిల్ చేసుకోవాలండి. సో చూసారా, మనకి ఆయిల్ సపరేట్ అవుతూ అలాగే ఆ వాటర్ అంతా కూడా చిక్కపడుతూ, అదే ఆ టామరిన్ జ్యూస్ అంతా కూడా చిక్కపడుతూ ఉందండి. సో ఈ టైంలో మనం ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసేద్దాము. సో ఈ టైంలో మీకు వాటర్ ఏదైనా తక్కువ అనిపించినా, స్పైసెస్ ఏదైనా తక్కువగా ఉన్నా కూడా యాడ్ చేసేసుకోండి. సో మనకైతే ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ ఉండాలండి.
సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందామండి. మనకి ఫిషెస్ బాగా ఉడకాలండి. అంతసేపు మనము ఆ ఫిష్ పీసెస్ అనేది ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. సో ఇలాగ మధ్య మధ్యలో మీరు మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో ఎక్కువగా గరిట యూజ్ చేయద్దు, లేదంటే ఫిష్ పీసెస్ అనేది మీకు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మధ్య మధ్యలో ఒకసారి ఇలాగా చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి ఫిష్ పీసెస్ అన్ని బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఇలాగ ఫిష్ మసాలా పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసేసి ఒక్కసారి ఇలాగ బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందామండి. ఫైనల్గా ఇలాగ కరివేపాకు కొత్తిమీరతో యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు రెడీ అయిపోయింది చేపల పులుసు. ఇది మనం రైస్తో కానీ, జొన్న రొట్టెలతో కానీ, సంగట్లో కానీ, ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి. సో కంపల్సరీ ట్రై చేయండి. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.